వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరగబో డిసెంబర్ 5వ తారీఖున జరగబో బహిరంగ సభకు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఇక్కడికి వచ్చి ఇచ్చేసినటువంటి న్యాయవాది మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతారు। రేపు డిసెంబర్ 5వ తారీఖు జరగబోవు ఈ బహిరంగ సభకు జిల్లాలోని న్యాయవాదులందరూ కూడా ముక్త కంఠంతో పార్టిసిపేట్ చేసి అక్కడికి చెల కర్నూలు వెళ్ళవలసిందిగా ప్రకాశం జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోరటమైంది। వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమలో హైకోర్టు కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చెలో కర్నూలు కార్యక్రమము డిసెంబర్ 5న చేపట్టాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది। దీంట్లో న్యాయవాదులుగా మా భాగంగా ప్రకాశం జిల్లా తరపున ఎక్కువ మంది న్యాయవాదులు రేపు 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు జరగబో కార్యక్రమంలో పాల్గొని సభను జయప్రదం చేసి అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చేలాగున ఈ సభను జయప్రదం చేసి కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టవలసిందిగా మా యొక్క అభిప్రాయము కోరిక। ఎందుకంటే రాయలసీమ ప్రాంతం వెనుకబడి ఉంది, అక్కడ ఒక హైకోర్టు పెట్టాలని చెప్పి అక్కడ ప్రజలు ఎంతో కోరికతో ఉన్నారు। అక్కడ హైకోర్టు పెడితే కొంతవరకు ఆ వెనుకబడిన ప్రాంతం కూడా ముందు వరుసలో ఉంటుందనే అభిప్రాయంతో ఈ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం కూడా తీసుకుంది। ఆ విధంగానే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఆ అభిప్రాయాన్ని ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మద్దతుగా ఈ జేఏసి ఏర్పాటు చేసి ఈ విధంగా కర్నూలు 5వ తారీఖు వెళ్ళి అక్కడ ధర్నా చేసి అంటే చలో కర్నూలు అందరూ న్యాయవాదులు అక్కడికి వెళ్ళి ఆ సభను జయప్రదం చేసి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసడానికి మనవంతు సహకారం అందించవలసిందిగా మీడియా పూర్వకంగా కోరుతున్నాను। మిత్రులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు। ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే క్రమంలో వికేంద్రీకరణ అనే అంశం మీద ఎక్కడైతే ఏ ప్రాంతం అయితే వెనకబడి ఉందో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసే క్రమంలో ఆయన గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అమరావతి కానీ విశాఖపట్నం కానీ కర్నూలులో కానీ మూడు ప్రాంతాలని సమానంగా అభివృద్ధి పరిచే క్రమంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కర్నూలులో హైకోర్టుని నిర్మించేదానికోసం అక్కడ అమలు పరిచేదానికోసం మా న్యాయవాద మిత్రులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి కర్నూలులో రేపు 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖున నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకి మా న్యాయవాదులందరూ కూడా మద్దతు పలుకుతూ ఈ నిర్ణయం ఈ సందర్భంగా న్యాయవాద మిత్రులందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈ వికేంద్రీకరణ క్రమంలో కర్నూలు ప్రాంతం మొత్తం కూడా రాయలసీమ ఏరియా కూడా అంతా కూడా వెనకబడి ఉంది కాబట్టి హైకోర్టు అక్కడ నిర్మాణం చేసినందువల్ల అక్కడ వెనకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే క్రమంలో హైకోర్టుని అక్కడ చేపట్టడం జరుగుతుంది కాబట్టి అక్కడే ఉంచాలని హైకోర్టుని అక్కడే నిర్మించాలని హైకోర్టు సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి పరిపాలనా విధానాన్ని మొత్తాన్ని కూడా అక్కడే నిర్మించుకుంటే ఆ ప్రాంతం మొత్తం కూడా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మా న్యాయవాదులందరూ కూడా సపోర్ట్ చేస్తూ న్యాయవాద మిత్రులందరూ కూడా కోరుకుంటున్నాం 5వ తారీఖు జరిగేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం। ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు అక్కడ ఉన్నటువంటి న్యాయవాద మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి దానికి కట్టుబడి అందరమే ఆయనకి మద్దతుగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నా ఈ సందర్భంగా। అందరికీ నమస్కారం। ఈనాటి వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ వచ్చినటువంటి న్యాయవాద మిత్రులందరికీ ధన్యవాదాలు। శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అడుగులు వేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ప్రకాశం జిల్లా ఒంగోలు
న్యాయవాదుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో కర్నూలులో అసెంబ్లీ ఉండేది, పాత రోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేది. తర్వాత కాలక్రమేణా అనేక మార్పులు చెంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైకోర్టు హైదరాబాద్కి, అసెంబ్లీ అనేది అన్నీ ఒకే చోట కేంద్రీకవడం వల్ల మన రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడత జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరింత ఇబ్బందుల్లో మనం కూరుకుపోయాం. మేధావులు అనేటువంటి న్యాయవాది మిత్రులందరూ కూడా ఆలోచించాలా. ఎక్కడో దూరంగా ఉన్న హైదరాబాద్కి హైకోర్టు పెడితే వెళ్ళాం, కర్నూలులో హైకోర్టు పెడితే నష్టం ఏమీ లేదు, వెళ్ళొచ్చు. మన ప్రాంతాలు కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమానికి న్యాయవాది మిత్రులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ గర్జనను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష మరియు అభిలాష మేరకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే కోరికతోటి డిసెంబర్ 5 సోమవారం చలో కర్నూలు అనే న్యాయవాదుల సదస్సుకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాద మిత్రులందరూ కూడా భారీ సంఖ్యలో హాజరయ్యి వికేంద్రీకరణ మద్దతుగా రాయలసీమలో ప్రత్యేకమైన హైకోర్టు, ఒక జ్యుడిషియరీ హైకోర్టు కర్నూలులో ఉంటే వెనుకబడిన ప్రాంతాల వారంతా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కోరుకుంటున్నారు. దీనికి భారీ సంఖ్యలో రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాద మిత్రులందరూ హాజరయ్యి చలో కర్నూల్ అనే న్యాయవాద సదస్సును విజయవంతం చేయాలని ఈ మీడియా ద్వారా న్యాయవాద మిత్రులందరూ తెలుపుతున్నాను.